మూడు రోజులుగా అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఈరోజు మా యువనేత నారా లోకేష్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను, జాతీయ మీడియాను కూడా కలిసి జరిగిన అన్యాయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టు, జరిగిన అన్యాయం, తప్పు చేయకపోయినా కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్న ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస ఆనందానికి ముగింపు పలకాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పక్షాలను కలుస్తున్నాం. అట్లాగే ప్రతి అన్ని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండిస్తూ సాంఘీభావం తెలియజేయడం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయం. ఏ తప్పు చేయకపోయినా ఇప్పటికే అనేక రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టు బయట కూడా ఛాలెంజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు నిరూపిస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మేము వస్తాం, మీరు రాండి, ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం, కోర్టు బయట తెలుసుకున్నాం, ప్రజల ముందు తెలుసుకున్నాం, ప్రజా కోర్టులో తెలుసుకున్నామని మేము ఛాలెంజ్ చేస్తూ ఉంటే కూడా ఒక్కరు కూడా ముందుకు వచ్చే ధైర్యం లేదు వాళ్ళకు. ఈరోజు కోర్టులో కూడా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా న్యాయం బతికే ఉంది, కోర్టులు బతికే ఉన్నాయని బతికే ఉన్నాయనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తొందరలో కడిగిన ముత్యం మాదిరి జైలు నుంచి బయటకు రావడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయినా ఈ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో ఒక నీటి బిందువే తప్ప సముద్రం ఎప్పటికీ కాలేడు. ఆయన తీసుకునే చర్యలన్నీ కూడా ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులకు గాను, అలాగే ఆయన మీద ఆయన జైల్లో పెట్టిన దానికి వ్యతిరేకిస్తూ దేవుని ప్రార్థించి నీకు వచ్చినాం. నిన్న మూడు రోజులుగా మనము మసీదు, నిన్న దేవుని కడపలో, ఈరోజు మరియాపురం కేథడ్రల్ చర్చ్కి వచ్చాము చంద్రబాబు నాయుడు గురించి ప్రార్థన చేయడానికి. ఆయన ఆరోగ్యాలతో సుఖంగా ఉండి చాలా ధైర్యంగా బయటికి వచ్చే విధంగా ఆయనకి మనోనిబ్బరం ప్రసాదించాలని చెప్పేసి ఆ జీసస్ను ప్రే చేయనీకి వచ్చాము. ఈ కేసు పెట్టి గవర్నమెంట్ చాలా అన్యాయంగా ప్రజలనంతా అనుస్తోంది. జగన్ తను చేసిన అక్రమాలను, నాకు ఒక్కడికే అక్రమాలు కేసులు ఉన్నాయి, నా మీద మాత్రమే బుడత అంటుకోనుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా వాళ్ళని అందరినీ వాళ్ళ మీద తన బురదంతా చల్లేసి వాళ్ళు కూడా కేసులలో ఇరుక్కొని ఉన్నారు. సో నేనే కాదు, వాళ్ళు కూడా నాలాగానే అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఈ విధంగా జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించారు.